सो हेलो गाइस वेलकम बैक टू अवर चैनल सी व्लॉग्स तेलुगु। सो गाइस ई रोज अयिते मनं अयिते मनकि एंतो इष्टमैन सर्फिंग चेयडानिकि अयिते बीच कि अयिते वच्चां। सो ई वीडियो अयिते चाला इंट्रेस्टिंग उंटुंदि, प्रति ओक्करु अयिते मिस् अवकंडि, वीडियो अयिते फुल गा चूडंडि। सो इप्पुडु मनकि सर्फिंग गुरिंचि अयिते फुल एक्सप्लेन चेस्तारु मन रामु। హాయ్ ఫ్రెండ్స్, సర్ఫింగ్ అనేది సముద్ర కెరటాల్లో చేస్తారు. సర్ఫింగ్ ఇప్పుడు ఒలింపిక్ గేమ్ కూడా. సర్ఫింగ్ని మేము దాదాపు 11 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాం. ఈ సర్ఫింగ్ మన వైజాగ్ రుషికొండ బీచ్లో మాత్రమే ఉంది. ఈ సర్ఫింగ్ చేయడం వల్ల మన శరీరానికి కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సర్ఫింగ్ చేసే సర్ఫ్ బోర్డు గురించి చెప్తాను. ఈ సర్ఫింగ్ బోర్డు చాలా సాఫ్ట్గా ఉంటుంది. సర్ఫింగ్ బోర్డు అయితే ఇలా ఉంటుంది, దీనికి ఒక తాడు కూడా ఉంటుంది, దానిని మేమైతే లీస్ అంటాం. దాని ఈ లీస్ని కుడికాలకి లేదా ఎడంకాలకి కట్టుకోవచ్చు. దానిని ఈ విధంగా కట్టుకోవాలి. ఈ లీస్ మన కాలుకు ఉంటే సర్ఫింగ్ బోర్డు విడిపోకుండా మనతోనే ఉంటుంది, కాబట్టి అక్కడ మనకి ఎటువంటి భయం కూడా ఉండదు. ఫ్రెండ్స్, సర్ఫింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ లీస్ కట్టుకుని మాత్రమే సర్ఫింగ్ చేయాలి. ఈ లీస్ లేకుండా అయితే మాత్రం సర్ఫింగ్ అయితే చేయకూడదు. సర్ఫింగ్ బోర్డు చూడడానికి సాఫ్ట్గా ఉంటుంది, కాలు వేస్తే జారిపోతాం. అలా జారిపోకుండా ఉండడానికి వ్యాక్స్ అనేది రాస్తాం. సో ఫ్రెండ్స్, ఈ సర్ఫింగ్ బోర్డు వెనక్కి తిప్పితే ఈ బోర్డు బ్లాక్ ఉన్నాయి కదా, వీటిని మేమైతే ఫిన్స్ అంటాం. ఇవి సర్ఫింగ్ బోర్డు సర్ఫింగ్ చేసేటప్పుడు ఈ ఫిన్స్ లేకపోతే బోర్డు మనకి అడ్డదిడ్డంగా వెళ్ళిపోతే, అలాంటి టైంలో ఈ ఫిన్స్ ఉంటే మనం స్ట్రైట్గా వెళ్తాం. బ్యాలెన్స్ కూడా తగ్గిపోకుండా పడిపోకుండా అయితే ఉంటాం ఫ్రెండ్స్. సో గైస్, ఇప్పుడు మీకు సర్ఫింగ్ ఎలా చేయబోతున్నాం ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తా. సో మీరైతే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, సర్ఫింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది. ప్రతిదీ అయితే ఈ వీడియోలోనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, మనకి సర్ఫింగ్లో మెయిన్ కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పాడ్లింగ్. అది మనం ఎంత ఎక్కువగా లాగితే మనకు అంత సేఫ్ అండ్ అంత ఎనర్జీ. సో సర్ఫింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్టార్టింగ్లో మనం ఎక్కువ ఎనర్జీ అయితేనే వేస్ట్ చేసుకోకూడదు, ఎందుకంటే సర్ఫింగ్ చేసేటప్పటికి చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ముందు కొంటే వేస్ట్ చేసుకుంటే తర్వాత వీక్ అయిపోతాం. ఆ టైంలో ఒకళ్ళు డేంజరస్ సిచ్యువేషన్లో అయితే మాత్రం ఆ ఎనర్జీ అనేది మనకు లేనప్పుడు అయితే దాన్ని మనం ఫేస్ చేయడానికి అయితే కొంచెం కష్టపడాలి. సో ఇప్పుడు మనం వేవ్స్ని క్యాచ్ చేయాలంటే వేవ్స్ దాటేసి అవతల వైపు నుంచి క్యాచ్ చేయాలి. ఇప్పుడు నేనైతే ఆల్రెడీ ఒక వేవ్ పట్టుకున్నాను, అది చూడండి గాలరీలో వస్తుంది, అంటే హోల్ చేస్తుంది వేవ్. అది హోల్ చేసి ఒడ్డుకి వెళ్ళేటప్పుడు మాత్రం అలా అలా చిన్నదైపోతుంది. సో అలా నించోని స్టాండింగ్ చేస్తుంటే అది అదొక ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది. గైస్, ఇప్పుడైతే మా ఫ్రెండ్ ఇంకొక వేవ్ పట్టాడు, చాలా ఫాస్ట్గా కూడా ఉంది అది. అతనికి ఎటువంటి ప్లేస్ ఇవ్వకపోవడంతో ఇంకా అతను కింద పడిపోయాడు. ఆ తర్వాత అతన్ని చాలా మెలికిని తిప్పేస్తుంది చూడకుండా కదా. ఇప్పుడైతే ఇంకొక వేవ్ అయితే నేను మళ్ళీ కూడా పడ్డాను, ఇది లెఫ్ట్ సైడ్ నుంచి. చాలా బాగుంది వేవ్ అయితే. సో ఈ వేవ్ అలా పట్టిన కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే వేవ్ని పట్టేది. సో గైస్, ఈరోజు అయితే మాకు వేవ్స్ అయితే చాలా బాగున్నాయి, అంటే చాలా పెద్ద సైజు కూడా. ఇప్పుడు మీకు ఈ సర్ఫింగ్ ఎలా ఉంటుందో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా సర్ఫింగ్ గురించి తెలియజేయండి.